నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 2, రచించిన వారు బృందాగారు. ఇక కథలోకి వెళ్తే, వేద మంత్రాల సాక్షిగా బంధువులందరి దీవెనల మధ్య ఆరాధ్య మెడలో మూడుముళ్ళు వేశాడు అభిమన్యు. పెళ్లితంతు ముగియగాని ఒక్క క్షణం కూడా అక్కడ నిలవలేక అభి పీటల మీద నుండి లేచి కొంగుముడి ఉన్న విషయం మరిచి ఫాస్ట్గా మండపం మెట్లు దిగుతుండగా అతని స్పీడ్ను అందుకోలేక వెనకే ఉన్న ఆరు స్లిప్ అయి పడబోతూ అతని భుజం పట్టుకుని పడకుండా బ్యాలెన్స్ చేసుకుంది. అవి అసహనంగా చూశాడు ఆరు వైపు. అతన్ని వదిలి కొంగుముడి వైపు చూపించింది. మీరు ఫాస్ట్గా నడుస్తుంటే స్లిప్ అయ్యాను, సారీ అంది బిడియంగా తలదించుకుని. అవి చిరాగ్గా మొహం పెట్టి మామూలుగా నడుస్తూ ఎవరిని పట్టించుకోకుండా వచ్చి కార్ బ్యాక్సీట్లో కూర్చోగా ఆరు, ప్రసాద్, మీనాక్షి అక్షయ్ వైపు చూసి బేలగా ఏడుస్తూ అవి పక్కన కూర్చుంది. బావగారు, మంచి మనసుతో నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుని దాని జీవితాన్ని నిలబెట్టారు. ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేము. చేతులెత్తి దండం పెట్టాడు ప్రసాద్. అంత పెద్ద మాటలు వద్దు ప్రసాద్, నేను చేయగలిగింది నేను చేశాను. పద్ధతి ప్రకారం పెళ్లి తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. ఇంటికి వెళ్ళాక ఆలోచించుకొని మీకు ఫోన్ చేస్తాను. ఇప్పుడు అమ్మాయిని ఒకదాన్ని ఇంటికి తీసుకెళ్తాము అన్నాడు మహేంద్ర. వైదేహికి లోపల మండిపోతుంటే చిరాగ్గా మొహం పెట్టి దిక్కులు చూస్తుంది. అలాగే బావగారు, మీరెలా అంటే అలా అన్నాడు ప్రసాద్. ఆరు లగేజ్ కారులో పెట్టేశాడు అక్షయ్. రేపు మార్నింగ్ కల్లా నీ దగ్గరుంటాం, బెంగ పెట్టుకోకు తల్లి అంది మీనాక్షి ఏడుస్తూ. ఆరు కన్నీళ్లతో మౌనంగా చూస్తుంది. కారు దగ్గర ఫోన్ మాట్లాడుతూ టెన్షన్గా తిరుగుతున్న కేశవ్ను గమనించి దగ్గరికి వచ్చాడు నిఖిల్. అంకుల్, ఆది గురించి ఏమైనా తెలిసిందా? లేదు నిఖిల్, ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఎందుకు ఇలా వెళ్ళిపోయాడో, ఎక్కడికి వెళ్ళాడో అస్సలు అర్థం కావట్లేదు ఆందోళనగా అన్నాడు కేశవ్. అంకుల్, మీరు టెన్షన్ పడకండి, మా ఫ్రెండ్స్ అందరినీ నేను కనుక్కుంటాను. మీరు బంధువులకు కాల్ చేసి కనుక్కోండి. ఈ ఒక్కరోజు చూసి రేపు మార్నింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. ఆంటీని తీసుకుని ఇంటికి వెళ్ళండి అన్నాడు. కారులో సొమ్మసిల్లిపోయి కూర్చున్న పద్మ వైపు చూస్తూ, సరే బాబు. కేశవ్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. డ్రైవర్, పోనివ్వు. అవి కారులో ఫ్రంట్ సీట్లో కూర్చుంటూ అన్నాడు నిఖిల్. డ్రైవర్ కార్ స్టార్ట్ చేయగా కార్ విండో నుండి మీనాక్షి వాళ్ళ వైపే దీనంగా చూస్తూ ఉంది ఆరు. మరో కారులో మహేంద్ర, వైదేహి స్టార్ట్ అయ్యారు. కార్ కనుమరుగయ్యే వరకు చూసి భారమైన గుండెలతో వెనుదిరిగారు ప్రసాద్ కుటుంబం. ఎన్నో ప్రశ్నలు మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, గుండె లోపల అగ్నిగోళంలా మండుతుంటే సౌండ్ బయటికి రాకుండా మౌనంగా రోధిస్తుంది ఆరు. అవి గంభీరంగా విండో నుండి బయటికి చూస్తున్నాడు. ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూశాడు నిఖిల్. వర్ష వీడియో కాల్ చేస్తుందేంటి మనసులో అనుకుంటూ అయోమయంగా అభి వైపు చూశాడు. సీరియస్ ఫేస్తో చూస్తున్న అభిని చూసి నిట్టూరుస్తూ, ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. వర్షకి నిజం తెలిస్తే మూడవ ప్రపంచ యుద్ధమే జరుగుతుంది. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అనుకుంటూ ఫోన్ వైపు చూశాడు. కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉంది. తల కొట్టుకుని ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు నిఖిల్. 40 నిమిషాలకు ఇంటికి చేరుకున్నారు. కార్ సౌండ్ వినిపించి అన్నయ్య వాళ్ళు వచ్చేశారు. పరిగెత్తుకుంటూ బయటికి వచ్చిన అభి చెల్లి నిత్య. కారులో నుండి దిగిన అభి ఆరుని చూసి తెల్లబోయింది. బామ్మా, అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు అని గట్టిగా అరవడంతో జానకితో పాటు అభి బాబాయ్ పిన్ని రాజేంద్ర, వసుధ వారి ఏకైక కొడుకు అయాన్ బయటకొచ్చారు. జంటగా లోపలికి వస్తున్న అభి ఆరుని చూసి షాక్తో బిగుసుకుపోయారు. ముందుగా తేరుకున్న జానకి, వసుధ ఇద్దరికి హారతివ్వు వెళ్ళు అని తొందర పెట్టడంతో, ఓకే అత్తయ్య అని ఫాస్ట్గా లోపలికి పరిగెత్తి క్షణాల్లో హారతి పల్లెంతో ప్రత్యక్షమైంది. హారతి పల్లెం చూసి మరింత నీరసం వచ్చేసింది అభికి. ఆరు వైపు తదీకంగా చూస్తూ హారతి ఇచ్చి కొత్త జంటకు బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానించింది వసుధ. అభితో పాటు కుడికాలు పెట్టి తన జీవితాన్ని మలుపు తిప్పే మెట్టింట్లో అడుగుపెట్టింది ఆరు. తన వైపు విచిత్రంగా చూస్తున్న అందరి చూపులకు పిచ్చెక్కి ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళి మెడలో పూలమాలను బెడ్పై విసిరికొట్టి తల పట్టుకుని కూర్చున్నాడు అభి. వెనకే నిఖిల్ వెళ్ళాడు. ఫ్రెండ్ పెళ్లి చూడ్డానికి వెళ్ళినవాడు పెళ్లి చేసుకుని వచ్చాడేంటి, ఏం జరిగింది, ఆ అమ్మాయి ఎవరు అని వాళ్ళ సందేహాలన్నీ తీర్చుకోవడానికి అందరూ వెనకే వచ్చిన మహేంద్ర వైదేహిల గదిలోకి వెళ్ళగా ఎటు వెళ్లాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆరు దగ్గరికి వచ్చింది జానకి. నీ పేరేంటమ్మా? ఆరుని తదేకంగా చూస్తూ అడిగింది జానకి. ఆరు మెల్లిగా తలెత్తి ఆరాధ్య అంది లోగొంతుకతో. మీ ఇద్దరి పెళ్ళి మామూలుగా జరగలేదని అర్థమవుతుంది. ఏదేమైనా ఇది నీకు అత్తారిల్లు, మీ గది పైన,
అంటూ కిచెన్ వైపు చూసి లక్ష్మి ఇలారా అని పిలిచింది. చెప్పండమ్మా అని వినయంగా అడిగింది లక్ష్మి. అభి భార్య ఆరాధ్య, తనకి అభిగది చూపించు అంది. సరే అమ్మా రండమ్మా అని లగేజ్ బ్యాగ్ తీసుకుని మెట్లు ఎక్కుతూ ఉంటే ఆరు టెన్షన్గా చూస్తూ పైకి వెళ్ళసాగింది. అభి గది దగ్గరకొచ్చి కాలింగ్ బెల్ కొట్టింది లక్ష్మి. కమిన్. అభి గొంతు వినపడి డోర్ ఓపెన్ చేసింది. అభి బెడ్ మీద కూర్చుని ఉంటే నిఖిల్ తన ఎదురుగా చైర్లో కూర్చున్నాడు. లగేజ్ బ్యాగ్తో లోపలికి వస్తున్న లక్ష్మిని చూసి, ఈ బ్యాగ్ ఎవరిది, ఇక్కడికెందుకు తెస్తున్నావు అడిగాడు అనుమానంగా చూస్తూ. ఆరాధ్య అమ్మగారిది బాబు, జానకమ్మ మీ గది చూపించమన్నారు అంది. కొద్దిగా వెనక్కి వంగి బయటికి చూసిన అభికి డోర్ బయట నిలబడ్డ ఆరు కనిపించింది. తను నా గదిలో ఉంటుందా, రే ఏంట్రా ఇది అన్నాడు అభి బేలగా మొహం పెట్టి. నాకు సంబంధం లేదురా, మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు, మీ చెల్లి వెయిట్ చేస్తుంటుంది, ఇంటికి వెళ్తాను బాయ్రా. రే నిఖిల్ ఆగరా చంపేస్తాను అభి పిలుస్తున్నా వినకుండా అక్కడి నుండి జారుకున్నాడు నిఖిల్. లక్ష్మి లగేజ్ పెట్టేసి వెళ్ళిపోగా మెల్లిగా అడుగులు వేస్తూ లోపలికొచ్చి డోర్ దగ్గరగా వేసింది ఆరు. అభి అటువైపు ఫేస్ పెట్టి చూస్తుంటే ఆరు బిడియంగా చూస్తూ నిల్చునే ఉంది. కొద్దిసేపటికి ఇంకా అక్కడి నుండి కదిలేలా లేదని అర్థమై బెడ్ పై నుండి లేచి ఆరు వైపు ఒక లుక్కిచ్చి సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు అభి. అభి వెళ్ళగాని బాధగా గోడకు జారగిలబడింది ఆరు. కళ్ళ ముందు ఆది రూపం కదలాడి దుఃఖం పొంగుకొచ్చింది. ఎందుకాది ఇలా చేశావు, ప్రేమించాని నా వెంటపడ్డావు, అంతలేని ప్రేమ చూపించి నువ్వే నా ప్రాణమయ్యేలా చేశావు. నీతో సంతోషంగా జీవితం గడపాలి అనుకుని ఎన్నో కలలు కన్నాను, కానీ ఆ కలలను కల్లలు చేసేసావు. ఎందుకు ఎందుకు చేశావు, అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు వెళ్ళడమే తట్టుకోలే నరకంగా ఉంటే అభితో పెళ్ళి ఇంకా నరకంగా ఉందాది. తలెత్తి అభివైపు చూసి ధైర్యం కూడా చేయలేకపోతున్నాను, ఇక్కడంతా ఏదోలా ఉంది, నా లైఫ్ ఎటు వెళ్తుందో ఏం అర్థం కావట్లేదు, ఎందుకు నన్ను ఈ అగాధంలో తోసి వెళ్ళిపోయావాది అని మోకాలలో మొహం దాచుకుని గుండెలు అవిసేలా ఏడుస్తుంది ఆరు. మహేంద్ర చెప్పింది విని అందరూ షాక్తో నోరెళ్ళబెట్టారు. వాళ్ళని పెళ్లి గురించి ఏమడక్కండి, వాళ్ళు సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అన్నాడు మహేంద్ర. సరే అన్నయ్య వసుదా పద. నిత్య అయాన్ను తీసుకుని బయటికి వచ్చి సోఫాలో కూర్చున్నారు. నిఖిల్ ఇంటికి రీచ్ అయ్యేలోపే అభి నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు. రే సెవెన్ హిల్స్ పబ్కి రారా ఫాస్ట్, ఫోన్ పెట్టేశాడు అభి. 10 నిమిషాల్లో పబ్కి చేరుకున్నాడు నిఖిల్. తల పట్టుకుని కూర్చున్న అభి దగ్గరకు వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు. అలకిడికి ఆలోచనల నుండి బయటకొచ్చి తలెత్తి చూశాడు అభి. బేరే డ్రింక్ తీసుకుని రావడంతో ఇద్దరూ చెరో గ్లాస్ తీసుకున్నారు. రే నిఖిల్ ఏంట్రా ఇదంతా, నేను ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టి ఆదిగాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంట్రా, అసలు ఏమైపోయాడ్రా వాడు, వాడి పెళ్ళి నా చావుకొచ్చింది, వాడి పెళ్ళికి వెళ్ళకపోయినా అయిపోయేది, వర్షని మర్చిపోవడం నా వల్ల కాదు, మెంటలెక్కుతుందిరా, ఇదంతా ఆదిగాడి వల్లే, వాడు నా చేతికి దొరకాలి అయిపోయాడే, వాడి వల్ల మా జీవితాలు ప్రశ్నార్థకంగా మిగిలాయి కోపంగా అన్నాడు. మరో పెగ్వేసి గ్లాస్ తాగి పక్కన పెట్టాడు నిఖిల్. రేయ్ ఎవరిని ఎవరితో ముడిపెట్టాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు, ఈ జన్మకి ఆరాధ్యనే నీ వైఫ్గా రాసిపెట్టాడు, అందుకే మీ పెళ్లి జరిగింది, జరిగిన పెళ్ళి ఎలాగో జరిగింది, ముందు జరిగేది ఆలోచించు అన్నాడు నిఖిల్. అవి కనుబొమ్మలు ముడివేసి చూస్తూ, అంటే ఏంట్రా నీ ఉద్దేశం అడిగాడు సీరియస్గా. రేయ్ నువ్వేదేదో ఊహించుకోకరా, వర్షకి నిజం చెప్పి ఆరాధ్యను భార్యకి యాక్సెప్ట్ చేయమంటున్నా అంతే అన్నాడు. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదురా, నా ఫ్రెండ్ లవర్ని నా వైఫ్గా నేను అస్సలు చూడలేను అన్నాడు. అది కాదురా అని నిఖిల్ ఏదో చెప్పబోతుంటే, ప్లీజ్రా లీవ్ దిస్ టాపిక్, నాకు మెంటల్ వచ్చేలా ఉంది, లెట్స్ ఎంజాయ్ ద డ్రింక్ అన్నాడు అభి డ్రింక్ సిప్ చేస్తూ. చూద్దాం టైం డిసైడ్ ఎవ్రీథింగ్ అని డ్రింక్ చేయడంలో మునిగిపోయాడు నిఖిల్. ప్రసాద్ మీనాక్షి ఎంతసేపు ఇలా ఏడుస్తూ కూర్చుంటారు, లేచి కాస్త చల్లబడండి అంది ప్రసాద్ తల్లి పార్వతి. నాకు ఆకలిగా లేదత్తమ్మా అంది మీనాక్షి బాధగా. ఏదో జరిగిపోయినట్టు ఎందుకు ఇలా ఉన్నారు, కోరుకున్న వాడితో కాకపోయినా దాని పెళ్ళైతే జరిగింది కదా, రే అక్కి లేరా భోజనం చేద్దాం అని అక్షయ్ చేయిపట్టి లేపబోయింది పార్వతి. తినాలని లేదే బామ్మ, ఆరు ఆ ఇంట్లో ఎలా ఉందో ఏంటో, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎప్పుడూ గలగల నవ్వుతూ ఉండే నా చెల్లిని ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుంది అనుకోలేదు బామ్మ, దాని మనసు ఎంత బాధపడుతుందో, నేనైనా దాంతో వెళ్లాల్సింది, అతని మనసంతా బాధగా అనిపించగా కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తున్నాయి. ఇంకొన్ని గంటలే కదా నాన్న, పొద్దున లేచి ఆరు దగ్గరికి వెళ్ళడమే కదా, రండి కొంచెం తిందురుగాని,
ప్లేట్లో భోజనం పెట్టి ముగ్గురి ముందు పెట్టింది. పార్వతి బలవంతం మీద ఏదో తిన్నామనిపించారు అందరూ. రే అభి, వెళ్ళగలవా, నేను డ్రాప్ చేయనా? అడిగాడు నిఖిల్ పబ్ నుండి బయటికి నడుస్తూ. రే, ఈ అభి ఎప్పుడూ కంట్రోల్ తప్పడురా, నువ్వు సరిగ్గా వెళ్ళు ముందు, బాయ్. కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు. వీడి లైఫ్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. చిన్నగా నిట్టూరుస్తూ కారులో వెళ్ళిపోయాడు నిఖిల్. అభి ఇంటికి వచ్చేసరికి దాదాపు రాత్రి 11 అయింది. అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు. మహేంద్ర చూస్తాడేమో అని పిల్లిలా అడుగులు వేస్తూ తన గదిలోకొచ్చాడు. ఏడ్చి ఏడ్చి అలాగే నేల మీదే నిద్రపోయింది ఆరు. తన వైపు చూస్తూ, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అని చిన్నగా హం చేస్తూ డ్రెస్ మార్చుకుని నైట్ డ్రెస్ వేసుకుని పడుకున్నాడు. మనసంతా గందరగోళంగా ఉన్నా మత్తుగా ఉండడం వల్ల త్వరగానే నిద్ర పట్టేసింది అభికి. ఫోన్ మోగడంతో గాఢ నిద్రలో నుండి సడన్గా మేల్కొన్న అభి ఫోన్ తీసి చూశాడు. వర్ష, ఇది ఏ టైంలో ఫోన్ చేస్తుందేంటి, ఏదైనా ప్రాబ్లమా? మనసు ఉండబట్టలేక ఫోన్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళాడు. హలో అభి, ఏమైపోయావురా? ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎన్ని మెసేజ్లు చేశాను, ఒక్కదాని కూడా రెస్పాన్స్ లేదు. నీకేమైందో అని భయం వేసిందిరా, అందుకే మధ్యరాత్రి అయినా ఫోన్ చేశాను అని ఆగకుండా మాట్లాడుతూనే ఉంది వర్ష. అభి మనసంతా చేదుగా అనిపించింది. నువ్వు భయపడినట్టే మన జీవితాల్లో ఊహించని తుఫానే వచ్చింది, నీకేమని చెప్పను మనసులో అనుకుంటూ. ఏం లేదే, కంపెనీలో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, పెళ్లిలో కొద్దిసేపు ఉండి ఆఫీస్కి వెళ్ళిపోయా, ఆ టెన్షన్లో ఫోన్ చూసుకోలేదే, సారీ అని అబద్ధం చెప్పేశాడు అభి. అవునా, అనుకున్నాను నువ్వు ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే లిఫ్ట్ చేయవని, ఇది విషయమని ఒక మెసేజ్ చేస్తే అయిపోయేది కదరా, నీ మీద బెంగతో ఈరోజు ఆఫీస్ కూడా వెళ్ళలేదు తెలుసా, ఎనీవే నీతో మాట్లాడాక నాకు చాలా రిలాక్సింగ్గా ఉంది అంది సంతోషంగా. సరే వర్షు, బాగా టైర్డ్ అయ్యాను, ఆఫీస్లో ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదు, ఎన్ని రోజులు నెలలు పడుతుందో తెలీదు, చాలా బిజీగా ఉంటాను అనే మాట పూర్తయ్యేలోపే, అర్థమైంది మహాశయ, నువ్వు బిజీగా ఉంటావు, నేను డిస్టర్బ్ చేసి నేను డిస్టర్బ్ అవ్వకూడదు అంతే కదా, సరే కాల్స్ చేయను, డైలీ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్, మెసేజ్కి మాత్రం రిప్లై ఇవ్వు, అది చాలు నాకు, సరేనా అంది గారంగా. సరే వర్షు, బాయ్, హెడేక్గా ఉంది, బాయ్ అబ్బి, లవ్ యూ ఉమ్మ, బాయ్. బాధగా ఫోన్ పెట్టేశాడు. పాపం వర్ష, నిజం తెలిస్తే తట్టుకోగలదా, ఏంటి నా లైఫ్, అసహనంగా లోపలికొచ్చి ఫోన్ బెడ్పై విసిరికొట్టి తల పట్టుకున్నాడు. కొన్ని క్షణాలకి ఏదో అనుమానం వచ్చి ఆరు కోసం చూడగా గదిలో తను కనిపించలేదు. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, వాష్రూమ్ బాల్కనీ అంతా చూశాడు. బాధతో ఎక్కడికైనా వెళ్ళిందా ఏంటి, టెన్షన్ మొదలైంది అభికి. గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంటే డోర్ తీసుకుని ఫాస్ట్గా కిందికి వెళ్ళాడు. చుట్టూ చూస్తూ లైట్ వేయబోయేంతలో 10 అడుగుల దూరంలో కిచెన్లో ఒక ఆకారం కనిపించి మెల్లగా కిచెన్ వైపు అడుగులు వేశాడు. డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని టెన్షన్గా చుట్టూ చూస్తూ ఫాస్ట్గా తింటుంది ఆరు. కిటికీ నుండి వస్తున్న బయటి లైట్ వెలుతురికి మసకగా కనిపిస్తుంది తన మొహం. ఎక్కిలు వస్తుండడంతో వాటర్ కోసం చూడగా అభి గ్లాస్ అందించాడు. వాటర్ తాగేసి గ్లాస్ పక్కన పెట్టేసిన ఆరుకి ఏదో అనుమానం వచ్చి చటుక్కున తల ఎత్తి పైకి చూసింది. తనని చూస్తున్న అభిని చూడగానే గతుకుమని చైర్లో నుండి కంగారుగా లేవబోగా, ఇట్స్ ఓకే కూర్చో అన్నాడు తన ఎదురుగా కూర్చుంటూ. అది నేను ఆకలికి తట్టుకోలేను, మార్నింగ్ నుండి తినలేదు కదా, స్టమక్ పెయిన్ వస్తుంటే ఇలా వచ్చి చెప్పలేక ఆగిపోయింది ఆరు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నందుకు తనకి ఏదోలా అనిపించింది. అభి బాధగా చూశాడు తన వైపు. నా గురించి ఆలోచించుకొని నాతో వచ్చిన నీ గురించి మర్చిపోయాను, మనసులో అనుకుని సారీ, ఇట్స్ మై మిస్టేక్, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, నువ్వు తిను అన్నాడు ఫోన్ చూస్తూ. అభి ఎదురుగా ఉండడంతో తినలేక ప్లేట్లో గీతలు గీస్తుంది ఆరు. అది గమనించి, సరే నేను వెళ్ళి సోఫాలో కూర్చుంటాను, నువ్వు తినేసి, ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ తీసుకొని సోఫాలో కూర్చున్నాడు. ఫాస్ట్గా తినడం ముగించి హ్యాండ్ వాష్ చేసుకుని అభి ముందు వెళ్ళి నిలబడింది ఆరు. అభి లేచి ముందు నడవగా అతనితో పాటు గదిలోకి అడుగులు వేసింది. గదిలోకి వెళ్ళి దిక్కులు చూస్తున్న ఆరు వైపు చూసి, బెడ్షీట్స్ ఇక్కడున్నాయి, తీసుకెళ్లి సోఫాలో పడుకో అన్నాడు. ఆరు తల ఆడించి దిండు దుప్పటి తీసుకుని సోఫాలో పడుకుంది. మనసులో బాధ కన్నీళ్ల రూపంలో చెంపలను తడిపిస్తుంటే భారంగా కళ్ళు మూసుకుంది ఆరు. ఎడతెగని ఆలోచనలతో సీలింగ్ వైపు చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు అభి. మార్నింగ్ ఆరు లేచేసరికి అభి గదిలో కనిపించలేదు. కంగారుగా లేచి కూర్చొని గోడ గడియారం వైపు చూసింది. అమ్మో, 7:30 అయింది,
ఏమంటారో ఏమో. టెన్షన్గా స్నానం చేసి డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి గది బయటికి వెళ్ళబోయి వెళ్ళే ధైర్యం లేక ఆగిపోయింది. ఈ ఇంట్లో వాళ్ళని ఫేస్ చేయాలంటే ఏదోలా ఉంది. అమ్మ వాళ్ళు ఎప్పుడొస్తారో ఏంటో. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన విషయం గుర్తొచ్చి ఫోన్ తీసి ఛార్జర్ కోసం వెతికింది. ఐఫోన్ ఛార్జర్ మాత్రమే ఉంది. ఫోన్ పక్కన పెట్టేసి దిగాలుగా కూర్చొని ఉంది. బయటికి వెళ్ళనా? ఎవరైనా వచ్చి పిలుస్తారా? ఏం చేయాలి? గోళ్ళు కొరుక్కుంటూ టెన్షన్గా ఆలోచిస్తూ ఉంది. ఆ మహారాణి గారు ఇంకా కిందకి రాలేదా? ఈరోజు దీపం ఆవిడే వెలిగించాలట కదా అంది వైదేహి వసుదతో. ఇంకా రాలేదక్కా, పిలుస్తాను అని చెప్పి నిత్య ఇలా రామ్మా, మీ వదినను చీర కట్టుకుని కిందకి రమ్మను, పూజ ఉందని చెప్పు అంది వసుద. హా ఓకే పిన్ని. అవి గదికి వెళ్ళి డోర్ కొట్టగా దిగ్గున లేచి డోర్ ఓపెన్ చేసింది ఆరు. చీర కట్టుకుని కిందకి రమ్మంటున్నారు, పూజుందట పొగరుగా చెప్పేసి ఫాస్ట్గా కిందకి వెళ్ళింది నిత్య. చీర కట్టుకోవాలా? దిమ్మ తిరిగిపోయింది ఆరుకి. వెంటనే మీనాక్షి మాటలు కళ్ళ ముందు మెదిలాయి. చీర కట్టుకోవడం నేర్చుకోమంటే నేర్చుకోలేదు, ఇక్కడంటే నేను కట్టాను. మీ అత్తారింటికి వెళ్ళాక ఎవరు కడతారే? మా అత్త కడుతుంది, లేదంటే మీ అల్లుడితో కట్టించుకుంటా. ఎనీ డౌట్స్? ఆ మాటలో గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు చీర కట్టమని ఎవరిని అడగాలి? చా, నేర్చుకున్నా అయిపోయేది. యూట్యూబ్లో చూసైనా ట్రై చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్. దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష, ఏదో ఒకలా ట్రై చేద్దాం అని ఒక శారీ తీసుకుంది. డోర్ పెట్టేసి బ్లౌజ్ కట్ వేసుకుని శారీ కట్టుకోవడానికి నానా పాటలు పడుతూ 4-5 సార్లు కుర్చీలు పెట్టడానికి ట్రై చేసి తన వల్ల కాక విసుగ్గా చీర మొత్తం విప్పి పడేసింది. అదే టైంలో డోర్ కొట్టడంతో ఓ మై గాడ్, అభి వచ్చినట్టున్నాడు. ఉలికి పడి చూసింది ఆరు. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆరు అభిమన్యుల మధ్య ప్రణయం చిగురిస్తుందా లేదా ప్రళయంగా మారుతుందా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.